భారతమని భారతమ్మకేమైంది? గెడ్డ అడ్డం తిరిగి కాన్పు కట్టమైందంట, అందుకే పట్టం తీసుకెళ్తున్నారు. అయ్యో పాపం, మన భారతమ్మకి ఎన్ని కట్టాలు వచ్చాయి. అయితే భారతమ్మ మొగుడెక్కడే, ఆడి కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసి చూసి ఇక రాడని ఏకంగా ఊరోళ్ళే డోలీ కట్టుకుని తీసుకెళ్తున్నారే. ఆ దొంగ సచ్చినోడు ఏ చెట్టు కిందో తాగి పడుంటాడు. ఎప్పుడెక్కువైనట్టుంది, తొందరగా రండిరా. రండి తొందరగా రా, రండిరా. నొప్పులు ఎక్కువైతుండే తింటాండ్రా. అయిపోయింది కళ్ళు తగిన కల్తీ అయిపోయింది, దేశమే కల్తీ. దేశం అంతా కల్తీ అయిపోయింది, ఈ దేశం అంతా కల్తీ అయిపోయింది. భారతమ్మకు బంగారం నాని మగబెట్టి పుట్టాడు. ఎంత మంచి మాట చెప్పావే. ఈరోజు శ్రీరామ నవమి, సాత్ శ్రీరామచంద్రుడే పుట్టి ఉంటాడు, అందుకని శ్రీరామచంద్రుడు అనే పేరెట్టుకుందాం. నేను చెప్పరా, జిల్లాకే ఫస్ట్ క్లాస్ వేస్తాయనే. నా బాబే నా తండ్రి, ఎంత మంచి మాట చెప్పావురా. భారతమ్మా ఏంటి ఆ సంబరం? సంబరం కాక మరి ఏంటయ్యా, నా బాబు జిల్లాకే పట్టునొచ్చాడు. భేషరా మనవడా, మొత్తానికి మన ఊరు పరువు నిలబెట్టావు. అంతా దేవుని దయ. ఆడేవడరా మధ్యలో అంతా ఈ దేవదయరా. కట్టుకున్నోడు కళ్ళు సారాకి బలైపోతే ఈ తల్లే రెక్కలు ముక్కలు చేసుకుని నిన్నెంత టోని చేసిందిరా. నీకు అన్ని ఈ తల్లేరా, ఈ భారత మీరా నీకు తల్లైనా దేవుడైనా. ఊరుకో పెద్దయ్యా, మీరంతా సాయం చేయకపోతే నేను మాత్రం ఆడ చదివించగలిగేదాన్ని. మా దేవుందే బోడి సాయం. అసలు ఈడు కలికచేరు అయ్యేదాకా నాకు నిద్ర పడదంటే నమ్ము. ఒరే మనవడా, నువ్వు పట్టం వెళ్ళి గొప్ప చదువులు చదివి మన ఊరికే పెద్ద పేరు తేవాలా. ఇంకా చదువా వద్దు తాత, ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని అమ్మని చల్లగా చూసుకుంటాను. ఏంటే చిన్న ఉద్యోగమా, చెవులు పీకేస్తాను రోయ్. అదేం కుదరదు, ముందు నువ్వు పెట్టే బేడా సర్దుకుని పట్టం బయలుదేరా. అదిగా తాత. అవునరా అయ్యా, తాత చెప్పిందే సేరా. నువ్వు కలకటేరు వైపు పేదవాళ్ళకింత సాయం చేస్తంటే చూసి సావాలనుందిరా. అమ్మా కాదనుకురా. అలాగే అమ్మా, నీ కోరిక నెరవేర్చే వరకు నిద్రపోను.
మహాత్మ, నీ అడుగుజాడల్లో నడవాలని పనిగట్టుకుని సబర్మతి ఆశ్రమంలో 60 రౌండ్లు కొట్టాను. నిన్ను జనం మర్చిపోనంత వరకు మా బోటి వాళ్ళ దేశ సేవకు లోటుండదు. నీ పేరే మాకు శ్రీరామరక్ష. ఏమిటమ్మా చేరస్తాం, నేనేమో యుద్ధానికి వెళ్తున్నానా? కాలేజీకే కదా. ఇదే యుద్ధమేనాయన, ప్రతి బిడ్డ విద్య కోసం సైనికుల్లా పోరాడాలి, ఆపదలో ఉన్న దేశ మాతను రక్షించాలి, అప్పుడే ఏ తల్లికైనా కన్నుల పండుగ. ఏమిటే పెద్ద పెద్ద చదువులు చెప్పేస్తున్నావు, అర్ధ రూపాయి ఖరీదు చేసే డిగ్రీ కోసం కాదే ఈ చదువులు, సాటివాడిపై స్వారీ చేయడానికి ట్రైనింగ్ సెంటర్స్ ఏ కాలేజీలు? ఏమిటండి ఈ మాటలు? ఓసి పిచ్చిదానా, ఆ రోజుల్లో రక్తపాతం జరిగితే గానీ రాజ్యాలు దక్కేవి కావు, మరి ఈ రోజుల్లో నలుగురిని మోసం చేసే నేర్పుంటే ఈ దేశానికే రాజు కావు. వెల్ సెడ్ దాట్. నాన్న రాష్ట్ర నాయకుడుగానే ఆగిపోయాడు, మనం కేంద్ర నాయకుడు అయ్యేదాకా నిద్రపోం. ఎందుకండి ఇలాంటి మాట చెప్పి వాళ్ళంతా విషయం ఎక్కిస్తారు? నీలాంటి పిచ్చిడి వాడికి తల్లి అయినందుకు నాకు పెళ్ళం అయినందుకు సిగ్గుపడుతున్నాం కదా మై డియర్ సన్. రాత్రి ఆడది ఒంటరిగా వీధుల్లో తిరగగలిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్నారు పూజ్య బాపూజీ. పట్టపగలు నడివీధిలో బాలింతకు సంకెళ్లు వేసి నడిపించడమే నేటి స్వతంత్రం అంటున్నారు మన నేతలు. ఎందుకేమని ఇలా తీసుకువెళ్తున్నారు? నేరం చేసింది కాబట్టి. దొంగతనం చేసిందా, హత్యలు చేసిందా, దోపిడీలు చేసిందా, దేశ ద్రోహం చేసిందా, ఏ నేరం చేసిందని? వ్యభిచారం చేసింది. ఆ పని ఎందుకు చేసిందో అడిగి తెలుసుకున్నారా? ఏమ్మా, నా బతుకు ఎలాగో బుగ్గైపోయింది, కనీసం నా బిడ్డ బతుకైనా బాగు చేసుకుందామని టిక్కులేక పనిచేశాను. ఎందుకమ్మా నువ్వు సిగ్గుపడతావు? నీలాంటి వాళ్ళకి పరిస్థితి కల్పించిన స్వరాజ్యం సిగ్గుపడాలి. వచ్చిందని సంబరపడిపోతున్న మన కుహన స్వాతంత్ర్యం తల దించుకోవాలి. ఈ అన్యాయాలకు అక్రమాలకు సమాధానం చెప్పాలి. అదేవో అడగవలసి మళ్ళీ అడగండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీరు చెప్పినట్లుగా అభాగ్యురాలను విడుదల చేస్తాను, కానీ కలెక్టర్గా నేను ఆ పని చేస్తే అవినీతిని సమర్థించినట్లు కదా? కాదు, కానే కాదు. నేటి అస్తవ్యస్తమైన భారతంలో ఆకలి కేకల ఆర్తనాదాలకు అర్థం చెప్పినట్లు అవుతుంది. ఆకలి కోసం చేసిన వ్యభిచరించడం అనేది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ మిస్టర్ కలెక్టర్. వ్యభిచారానికి అసలైన నిర్వచనం చెప్పండి. ఒక పేదరాలు పసిబిడ్డ పాల కోసం ఒళ్ళమ్ముకుంటే అది మీ చట్టం దృష్టిలో వ్యభిచారమా? మనిషిని మానవత్వాన్ని మంటగలిపి డబ్బు కోసం గడ్డి తినే మనుషులు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా?
మార్కెట్లో మాంసాన్ని నమ్మినట్లు ఆడవాళ్ల అందచందాలపైన వ్యాపారం సాగిస్తున్న చీకటి దొంగలు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? అందలం ఎక్కి కూర్చున్న అవినీతి చక్రవర్తులు నీతిని తూకం వేసి అమ్ముతూ ఉంటే వాళ్లంతా మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? దేశమాతని నడిబజార్లో తాకట్టు పెట్టే దేశ ద్రోహులు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? దిస్ ఇస్ టూ మచ్ అన్ యువర్ పార్ట్ సార్. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానం. వాస్తవాలు ఏమైనప్పటికీ నేను చట్టం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం. నేరం ఎవరు చేసినా తప్పక శిక్షింపబడతా. మీ ప్రభుత్వానికి చేతనైతే ఈ దోపిడీ వ్యవస్థని అరెస్ట్ చేయండి. అంతేకాని దరిద్రానికి సంకెళ్లు వేయకండి. వస్తాను. మిస్టర్ ఎర్రన్న, ఐఏఎస్ పాస్ అయి వచ్చిన కలెక్టర్ పదవిని కూడా వదిలేసి సామాజిక మార్పు కోసం మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ మిస్టర్ కలెక్టర్. ఒక కలెక్టర్గా నేను చేయలేని పని ఒక మామూలు మనిషిగా సాధించగలనన్న నమ్మకంతో మరో ప్రపంచం కోసం ఉద్యమిస్తున్నాను.